మన డిస్ట్రిక్ట్లో ఉన్న పదిన్నర లక్షల కార్డులు దానికి పోతున్నాము. ఈ రోజు నుంచి 26 వరకు ఈ అన్ని కార్డుకి కూడా 10 రూపాయలు ఇవ్వడానికి పోతున్నాం. లాస్ట్ టైం కూడా మనకు చాలా మంది నుంచి వేల ముద్ర రాలేదు అని కొన్ని చోట్ల కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఈసారి ఎక్కడెక్కడ వేల ముద్ర రాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కూడా ఒక రిజిస్టర్ రాసుకొని వాళ్ళకి తప్పకుండా అందరికీ అందరి కార్డు కూడా ఇవ్వాలని పెట్టి ఉన్నాము. అన్ని ఎక్కడైనా పేపర్ షాప్ డీలర్స్ మీకు అందుబాటులో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ రంజాన్ కానుక లేదా రంజాన్ తోఫా అనే పేరు మీద పండుగకి కావాల్సినటువంటి సరుకును రేషన్ డీలర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని మొదలుపెట్టినటువంటి ఉద్దేశం ఒకటే, ధనవంతుడే పండుగ చేసుకోవాలా, పేదవాళ్ళు పండుగ చేసుకోకూడదా, ధనవంతుడే బాగా ఆహారం తినాలా, పేదవాడు తినకూడదా అని ఒక ఆలోచనతో ఏ విధంగా డబ్బులు ఉన్నవాళ్ళు పండుగని చేసుకుంటారో అదేవిధంగా ఒక పేదవాడు కూడా వీలైనంత వరకు చేసుకునే దానికి ఒక ఆస్కారం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రతి రేషన్ షాప్లో కూడా సంక్రాంతి కావచ్చు, రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఈ పండుగల సందర్భంలో విశేషంగా అదనంగా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. కూడా పండగ అందరు దీన్ని ఆనందంగా ఆచరించిన అందరూ కూడా దీన్ని ఒక సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. దాన్ని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. మేము యంత్రాంగ తరపు నుంచి ప్రతి కార్యక్రమం, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమం, దానిలో కూడా ముఖ్యంగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి ఏమైతే సంక్షేమ కార్యక్రమం ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హులు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అందాలన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు నిర్ణయించుకుని అది చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మీకు అందిస్తున్న రంజాన్ తోఫా 5 కేజీల ఆటా గోధుమ పిండి, 2 కేజీల చక్కెర, 1 కేజీ బొమ్మిసెలి తేమ్య, 100 గ్రాముల నెయ్యి అందిస్తుంది. ఇది దగ్గరగా 265 రూపాయలు విలువ చేసే ఈ వస్తువుల్ని మీకు ఉచితంగా ఈరోజు అందిస్తుంది మన ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ కూడా పేదవాళ్ళు కూడా ధనికులకు సమానంగా ఆ రోజు ఆ పవిత్రమైన రంజాన్ని ఆనందంగా జరిపించుకోవాలని ఈరోజు మన ప్రభుత్వం ఇవన్నీ మీకు అందరికీ అందజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన కలెక్టర్ గారు కూడా అన్నారు, చాలామంది బయోమెట్రిక్ ద్వారా చాలామందికి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఏమీ లేకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఈ తోఫా అందాలని వాళ్ళు కృషి చేస్తున్నందుకు కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రభుత్వం అందించే ఇలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని, అలాగే మీరు ఈ పవిత్ర మాసంలో చేసే ఒక పొద్దుల్లో మన చిత్తూరు జిల్లాని కరువు రహితంగా ఎప్పుడు త్రాగునీటి సమస్య లేకుండా కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ, మరి ఎప్పుడైనా కూడా సరే పేద పడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా ఏ కార్యక్రమం చేసినా, మరి ఇంటి ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, మరి అదే విధంగా ఈరోజు పెన్షన్ ఇచ్చినా, మరి ప్రత్యేక శ్రద్ధ వాళ్ళకి పైన తీసుకొని వాళ్ళకి ఇస్తా ఉండే కార్యక్రమంలో మనం అందరూ కూడా ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఆయన అంతకన్నా కోరుకోవడం మీ దగ్గర నుంచి మీకు మంచి చేస్తా ఉన్నాను, మీరు నన్ను బాగా ఆశీర్వదిస్తే చాలు అనే ఒకటే
మిగతా వాళ్ళు మాదిరి మాకు అది చేయండి ఇది చేయండి అని ఊరు చేయడం లేదు. అంతేకాదు ఈరోజు ఎవరు కూడా ఓట్లు కోసం అడగలేదు, ఓట్లు కోసం రావడం లేదు, ఇక్కడ మాట్లాడటం లేదు. ఎవరైనా మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, మీరు సంతోషంగా ఉంటే అదే చాలు అనే దాంట్లోనే అధికారులు అందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది మంచి వర్షాలు పడి ఈ జిల్లాలో ఉండే వాళ్ళందరూ సుఖ శాంతులతో ఉండాలా. ఆ విధంగా ఉంటే మా దగ్గర కూడా ఎక్కువ మంది రాకుండా మమ్మల్ని కూడా శ్రమ కలిగించకుండా ఉంటారు. మీరందరూ సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి పోయి అడిగే వాళ్ళు ఉండరు. అందువల్ల మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకునేదే అధికారులు కూడా ఇక్కడ చేస్తా ఉండే కార్యక్రమం. ఇదే కాకుండా ఈరోజు ఈసారి బడ్జెట్ లో 130 కోట్లు కూడా ముస్లిం డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది. కాకుండా మక్కా యాత్ర చేసుకోలేకుండా ఎంతో మంది బాధపడుతున్నారు. మనం పోతామా, మనం చూస్తామా, మన ప్రియులక్కడ పోయింది అంటారు. దానికన్నా మన ప్రభుత్వం 12 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మసీదు కూడా జరుగుతుంది. ఎందుకంటే కడప మనకు చాలా దగ్గర. ఈరోజు చిత్తూరులో ముస్లిం సోదర సోదరి అంటూ ఇంతగా కలుసుకొని పోతున్నామంటే ఆ ఐక్యత ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసారు కోరుకునే వ్యక్తిలో నేను అవుతున్నాను. ఈరోజు ముస్లిం పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో ఎవరు వస్తే కూడా ముందుకి వాళ్ళకి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు కూడా పంపడం జరుగుతాం. ఎడ్యుకేషన్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దీన్ని తప్పకుండా మీరందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మన కలెక్టర్ గారు చెప్పినట్టు పెండింగ్కి ముందుగా మీరు అప్లై చేసుకోవాలి. 2-3 రోజులు ముందుగా అప్లై చేసుకుంటే పెండింగ్ ఆ డబ్బు 50,000 మీ చేతికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం సాల్వ్ అవుతాయి. దయచేసి అందరి కోసం మాస్క్ దాంట్లో 4 మంది అయిపోయినాయి, జరిగిపోయినాయి, ఇంకా మీకు అందరూ కూడా పూర్తి చేస్తారు. ఇదే కాకుండా మనకి మసీదులకి వైట్ వాష్ కూడా చిన్న ఊళ్ళో 1,000, చిన్న మసీదు ఉండే కావాలి, పెద్ద ఉండే కావాలి 5,000 కూడా వైట్ వాష్ అమ్మడానికి మన ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీన్ని కూడా మనం మన ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మౌజాన్లు ఇమాం 1,000, 5,000 చూసుకుంటున్నారంటే గతంలో 800 లేని విధంగా వాళ్ళు ఉండిపోయిన ఆధారపడిచ్చేది. అప్పుడు ఇచ్చిన దాంట్లో వాళ్ళు తీసుకునేవాళ్ళం, దాన్ని పూజ చేసుకునేవాళ్ళు కదా. అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించా వాళ్ళకు కూడా 1,000, 5,000 కూడా తెలిసిన విధంటే అది గొప్ప విషయంగానే మీరు అందరూ భావించాలని అందరూ అనుకుంటున్నాను. ఈరోజు మనకు గతంలో లాగా చిత్తూరులో వాటర్ ప్రాబ్లం లేదు, మీ అందరి దృష్టికి అది వచ్చింటుంది. దానిలో గడంలో అసలు నీళ్లు పైకి పోయేదే కాదు. ఈరోజు మీకు అందరికీ నీళ్ళు వస్తున్నాయి కదమ్మా, ఎక్కువ కనపడలేదు కదా. అదే మాకు కావాల్సింది, మీరందరూ సంతోషంగా ఉండాల్సింది. మన చిత్తూరుకి ఇంక మీద ఆ నీటి కష్టం రాకూడదు, ఆ నీటి ఎక్కడ మీరు ఎవరు ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వ యంత్రాలను కృషి చేసి ఎంతో కష్టపడి నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా నీళ్ళు ఎంత తక్కువ ఉంటే కూడా ఎంత ఎన్టీఆర్ జలాశయంలో 24 బోర్ బావులు వేసి మీకు ఆ నీటి ఎక్కడికి కనిపించకుండా మన మున్సిపాలిటీ వాళ్ళు అందుకోలు అందించినారు. కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అబ్దుల్ హఫీజ్ దయచేసి మస్తాన్ సలీం సన్నాఫ్ మస్తాన్.